చాలా బాగా నచ్చింది నాకు మూవీ సాంగ్ చూసినట్టుంది కుమార్ దీని గురించి నేను మాట్లాడవా ఆహా మీరు ఎప్పుడైనా పంజాబీ ట్రక్ చూసారా కుమార్ కంగారు పడతాడు మైక్ తీసుకొని ఏం లేదు మాస్టర్ యాక్చువల్ గా సాంగ్ ఒకటి చేశాను మాస్టర్ దానికి సిక్స్ ప్యాక్ అవుట్ టు డిజైన్ అని కొట్టాను మాస్టర్ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది ఏదో అంటే మాస్టర్ అది రాగానే వచ్చాయి మాస్టర్ చూస్తే ఏంటని అలా చూస్తూ అలాగా ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి దాన్ని క్లిక్ చేశాను స్పెల్లింగ్ మిస్టేక్ అని వచ్చినాయంట ఎలాగో మిస్టేక్ జరిగింది కదా అని చూసుకుంటే వెళ్ళాడు 1-2 గాని కి 22 బస్తిల మస్తు కట్ అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు అమ్మో ఇన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మీ పర్ఫార్మెన్స్ లో పండు రాములో రాములా నన్నగౌ చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో రాములో రాములా నన్నగౌ చేసిందిరో రాములో రాములా నా బాణం తీసిందిరో మాస్టర్స్ ఒపీనియన్ కుమార్ మాస్టర్ బాగుందన్న పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు గుత్తితే చూసుకో అత్త షేరు కచ్చల కుర్రం ఈ సిల్కు పారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం మా కొరియోగ్రాఫర్ మామూలుగా చేయాల ధూమ్ ధామ్ దుమ్ము లేపిండ్రు ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ఓయ్ హీరో సో యు థింక్ యు కెన్ డాన్స్ కలని పటకు వదల ననవి చూడే నా కళ్ళు ఆ చూపులు నల్లా తొక్కుకు వెలకు దయలేదా మొగుడు ఒక అడుగు వెనక్కేసాడంటే పెళ్ళం వచ్చిందని అర్థం అదే పెళ్ళం నాలుగు అడుగులు వెనక్కేసిందంటే రాకెట్ రాగ వచ్చాడని నేను సరదా కోసం చేసుకోలేదు ఈ అమ్మాయిని చేసుకున్నాను అంటే మా నాన్నగారు వాళ్ళ చెల్లికి మాట ఇచ్చారు అది మీ మంచితనం ఈ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి మాట ఇచ్చింది అది ఆవిడ మంచితనం మ్యారేజ్ బ్యూరోలో 5,000 కట్టాయి వెనక్కి తిరిగి ఇవ్వనన్నాడు వేస్ట్ అయిపోతాయి కదా నీ అమ్మాయిని చేసేసుకున్నా ఇంకొకటి రాలేదు ఎక్కడికి వెళ్ళేవే దేవుడి గదిలో ఉన్నానండి దేవుడు ఇక్కడ ఉంటే గదిలో ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు మగపిల్లలకి గుండె నొప్పులేస్తాయి ఎందుకు మా మగాలు చాలా మందిని ప్రేమిస్తారు వాళ్ళందరినీ మనసులో పెట్టుకుంటాం కాబట్టి లోడ్ ఎక్కువ మన వెళ్తుంది మనసు నా గుండె కట్టేది ఈ గుడి పెద్దదా ఈ గిఫ్ట్ నాది ఇక్కడ ఇంకో గిఫ్ట్ ఉండాలి అదే ఇది ఇప్పుడు ఇదేది అది ఇంటింటికి కావాలే కోడలు ఊరికి ఒకడన కావాలే మాడలు మా తాతకు పించిన అత్తలే సార్ ఎందుకు మా తాతకు చెవులిన వాడతలేవు సార్ అవునా చెవులు వినిపిస్తలేవా వినిపిస్తలేవు మరి మన సిద్దిపేట మాటలు వచ్చింది కాబట్టి ఒక రెండు డైలాగులు మాట్లాడవచ్చిందిగా ఊరుకుంటా ఉన్నాం అర చేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలు ఇప్పుడు పొద్దున వస్తే గేట్ దగ్గర ఎవరైనా ఆపిరా నేను ఆపిరు అంటే ఓటీపీ ఆపరంటాం ఓటీపీ కావాలి గోల్డ్ మోడల్ గోల్డ్ మ్యామ్ తాతని దీన్ని తీసుకుపోయిండు
తాత. అయ్యా అక్క, కాకేంది ఆడాడు తిరుగుతుంది తినకుండా? ఏమో సాయిలు, ఇందులో ఏదో ఉందిరా. నేను కామెడీకి దూరం అయ్యాను, నాకు సరైన పంచులుంటే నా ఆత్మ శాంతిస్తుంది. అయితే ఎప్పటికీ ఆత్మ శాంతించదు. మంచి మంచిది చదివితే కాకి అట్టనే వచ్చి అట్టనే పట్టుకెళ్ళిపోతుంది. ఓపెన్ చేయగానే పిల్లం వస్తుంది, నీ పిల్లం నా పిల్లం, నా పిల్లం నీ పిల్లం. ఇప్పుడు యాదికి వచ్చింది కాకి, ఇప్పుడు మాట ఏంటది? జబర్దస్త్ కమ్మ రాజు, మీరు ముగ్గురు అలా కలిసింటే ఎంత బాగుందో తెలుసా? తినకపోతే నువ్వు కాంటే నేను కా. జన్మనీదే మరు జన్మనీకే. నువ్వు ఇమ్ము, నేను వర్ష. వర్ష కాదు, నేనే. ఏ వర్ష, గొంతు మగోడు. ఒరే ఇమ్ము, అది వాయిస్ చెయ్యది. అరి ఇమ్ము, అరి ఇమ్ము. ఆ ఇదే ఇదే, ఆ ఇదే ఇదే. ఏమండి, నేను ప్రేమించాను అన్నాను కదా, వాడేది మన ఇంటికి వాడిని తీసుకెళ్లి వాడిని బాగా చేద్దామండి. మన ఇంటికి రా, బాగా చూసుకుంటా. వస్తా. ముందు అన్నం పెట్టు అని పంపి. నాకు అన్నం వద్దు. ఎందుకు? నాకు వద్దు అంతే. మరి నీకు ఏం కావాలి? నాకు వద్దు, నాకు వద్దు. ఆమ్ తింటావా? నాకు ఆకలి అవ్వట్లేదు. నీ ఎవరు? నీకు ఆకలి అవ్వబోతుంది, నాకు ఆకలి అవుతుంది. కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి. 1 2 ఏంట్రా ఎలకలు పరిగెడుతున్నాయి? నాకు రన్నింగ్ రేస్ పెట్టా. నాకు వంటలు తినబుద్ధి అవుతాం లేదండి, నాకు పులుపు తినాలనిపిస్తుందండి. మామిడికాయ చెట్టు చెట్టు తీసుకొచ్చి ఇంట్లో పెడతా? అది కాదండి. మరి ఏంటి? అమ్మొస్తుందండి. భయ్యా ఇది ఏడుంచు, రేపు పొద్దున వచ్చి తీసుకుంటా. ఏంటి అవి? మిగిలిపోయిన కూరను పప్పు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఏసి చల్లగా ఉంటది కదా, పాడవకుండా ఉంటా. ఎవరు సార్ మీరు? పల్లెటూరులో మీ ఎవరికి ఏటీఎం కార్డులు పెట్టడం తీయడం రావట్లేదని చెప్పి గవర్నమెంట్ నన్ను పంపించింది. ప్రూఫ్ ఏంటి? ఇది ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఎవరిస్తారు? గవర్నమెంట్. మీరేం చేస్తుంటారు సార్? అందుకే ఇప్పుడు ఎండాకాలం, వడదెబ్బ తగులుతుంది కదా, ఆ వడలు నేనే వేస్తుంటాను. Welcome to summer special swimming pool. ఈత ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నావు? చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నకి పాలపేట కావాలి, కొట్టుకుపోవాలి. ఓకే. మా నాన్నకి అర్థం కాగా నీటిలో కొట్టుకుపోయాడు, అదే స్విమ్మింగ్ వచ్చుంటే కాపాడేవాడిగా. మరి నిన్ను వచ్చినప్పుడు నీళ్ళంటే భయం అన్నావు? అందుకే తాయిత్ కట్టుకొచ్చా, తాయిత్ కట్టుకొచ్చా. రాజు గారు, అర్జెంట్ టాయిలెట్ ఉంది, బయటకు వస్తారండి. ఇందులో వేసండి. అయ్యి బాబు, ఎవరు తెస్తే బాగుందండి? ఏమండి, 5 నిమిషాలకు ఒకసారి వస్తున్నాను, మీకు తెలిసిందా? మీకు తెలిసిందా? వచ్చేస్తున్నారు అన్ని మంచి శకునాలే టీం. ఏంటి మంచి తరచూ వచ్చేస్తున్నారు అసలు? నాకు కూడా వచ్చిన డౌట్ ఉంది మ్యామ్. నేను వచ్చిన ప్రతిసారి ఏంటి సెట్ మారిపోతుంది అని, తేనెటీగలు మానవ ముఖాలని గుర్తించగలవు. అవును. చీమలకి 2 పొట్టలు ఉంటాయి. నో. దోమలు బి పాజిటివ్. అంటే మీరు టైం లోపల చెప్పలేదన్నమాట. వాట్స్ ఉమా? పవన్ కళ్యాణ్ చెల్లెలు అక్కడ ఇమ్మాట ఎవరుకున్నారు మీరు? ఓకే, ఇప్పుడు నేను అద్దాన్ని చూడండి ఒకసారి వచ్చి. చాలా బాగున్నారు. సుమా, అది నీకు వచ్చిన కాంప్లిమెంట్ కాదు.
ఇప్పుడు మీకు బాధగా ఉంది, అద్దం ముందుకు వచ్చి బాధపడుతున్నారు. బాధ అలవాటైపోయింది, వద్దులేండి. సంతోష్ ఇన్ ఫీమేల్ గెటప్ ప్లీజ్. నిజంగాను చాలా బాగున్నావు తెలుసా? నేను బాగుంటాను, అదేంటి? ఏంటది సంతోష్? మమ్మీకి పుట్టబోయే ముందు ఎవరని చెప్పేసి వాళ్ళు అప్పట్లో కూతురని చెప్పారంట, బై మిస్టేక్ రిపోర్ట్. మరి మీ అమ్మగారు ఎంత సంతోషిస్తారో ఇది చూసి. ఒకసారి సంతోష్ ఫోన్ నేను మళ్ళీ చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి చూపించినందుకే అక్కడ ఏవేవో జరిగిపోయాయి. నీకు నీ మీద నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే అందుకే చూపించడు, అందుకే చూపించడు. ఇప్పుడు మెసేజెస్ ఫోన్ పే నుంచి పంపిస్తున్నావా? ఫస్ట్ మనము సన్నిధి ఓపెన్ చేద్దాం. ప్రతిసారి సన్నిధి ఓపెన్ చేయాలా? సన్నిధి ఓపెన్ చేయాలా? What are you doing? I'm at shoot. Sumada, na perenduku machilo. Oh, be careful. Why? It's Suma's show. Last time she checked your chat. Are you remember? Aame ki phone pe check chese enta burra ledu. Burra ledu. Ente Sunny Leone ki nen telugulo type chesi message pettana. Prati sari nen iPhone chetikiste Android enduku kanapadutha naaku ardham kadaraga. హీరోల షర్ట్ ఇక్కడ వరకు చూపిస్తే చెప్పవు, హీరోయిన్ నడుము చూపిస్తే చెప్పేస్తావా? సంతోష్ యు ఆర్ ద జడ్జ్ ఫర్ ద డాన్స్ ప్రోగ్రామ్. నేనా? ఓకే. హూ ఇస్ ద విన్నర్ సంతోష్? డాన్స్ అందరూ బాగా చేశారు మ్యామ్. హూ ఇస్ ద విన్నర్ సంతోష్? ఒక్కగానొక్క మగాడివి ఇవాళ సుమాడ్డ షోలో ఇంత మందికి దొరికిపోయావు. భర్త బయటకి వెళ్ళేటప్పుడు భార్య ఎక్కువగా ఏమడుగుతుంది? నేను అడిగేది ఏది ఆప్షన్ లో ఉండదండి. మీరు ఎంత బెట్టింగ్ పెడుతున్నారు? మీరు చెప్పండి, ఇది రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎంత? 6 lakhs. చాలా క్రూషియల్ టైం. ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు మరి రామ్ ప్రసాద్ మ్యారేజ్ బ్యూరో కంపెనీ మంది మందరికి కొంతమంది కొరలు వచ్చారా? వాళ్ళు మనం పెళ్లి చేయాలి. ఒక 5,000 ఎక్కువైనా పర్వాలేదు, ఒక మంచి అమ్మాయిని సెట్ చేయవయ్యా. మ్యారేజ్ బ్యూరో ఇది? మ్యారేజ్ బ్యూరో ఇది? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సెట్ చేస్తారు. ఓకేనా? ఈరోజు సండే, ఎవరు లేరు సార్. Have stolen all the hearts of here. కాళ్ళకి స్కేటింగ్ బోర్డ్స్ ఇచ్చాం, వచ్చి అమ్మాయిని చేరుకోగలిగితే డెఫినెట్ గా అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది. పనిష్మెంట్ 1 మిర్చి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావా? మనుగునే మనుగునే వస్తున్నవే ఓమై సమ్మా, మనసుకు పూస్తివే లవ్ దుల్తున్నా, నాకు నిద్ర వస్తలేదమ్మా, క్షుద్ర పూజలు చేసిన బొమ్మ. సూపర్ సూపర్ సూపర్. ఇక ఆగేది లేదు భంచట్, ఇండ్ల పోతాంది ఇచ్చట్, నా ముందే మోపద నిసలు, నా వెనక ఊరుకు సరుసలు, నా ఇరుగు పొరుగు సరసాలు, వామో మాంసాలు, నా కోమో రాత్రి శోకాలు. Open heart with Rashmi. శ్రవంతి అనగానే డబుల్ మీనింగ్, అమూలకంగా మాట్లాడతారు.
నీకు బాగా పిచ్చుందంట. రీసెంట్ టైమ్స్ లో మీ లైఫ్ లో ఒక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అమ్మా. రష్మి, మీరు బిగ్ స్క్రీన్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయారు. మారుతి గారు అండ్ స్పందన గారు, సో వచ్చేటప్పుడు మీ వైఫ్ గారి తండ్రి పేరు అలాంటప్పుడు ఒక హారత పడలేం, దాంట్లో దాంట్లో బొట్టు చెప్తావా? నువ్వు చెప్పు. నువ్వే చెప్తా. ఆ ఒక్క పదానికి పెనాల్టీ చాలా కట్టాలి. నేను మా వైఫ్ తో అసలు ఎప్పటికి ఫస్ట్ టైం ఫస్ట్ ఒక 15 మినిట్స్ అలానే ఉంటారు సార్, తర్వాత మీరు సైలెంట్ అయిపోతారు. అవును అమ్మ, అదైతే వాస్తవం. స్వీట్స్ తీసుకొచ్చి ఇలా పెట్టింది, సగమే తీసుకున్నాను, మొత్తం తీసుకోవచ్చు అని ఒక వాయిస్ వినపడింది. ఎయిత్ క్లాస్ లో మోహన్ నచ్చింది, నైన్త్ క్లాస్ లో టాలెంట్ నచ్చింది, టెన్త్ నేను వచ్చేసరికి తను వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కటి చూపించుకుంటా వస్తాం కదా పడేయడానికి. తూనీగలు ఏమి లేవండి, మాదంతా స్టిక్కరింగ్లు, నెంబర్ ప్లేట్లు. విజయవాడ మంచి ట్రాఫిక్ లో ఎవడో గుద్దేస్తే ముక్కలన్నీ ఏరుకొని తెచ్చుకొని దాసిపెట్టాడు. తన ఏదో ఒక చిన్న బస్సు దిగి ఆర్టీసీ బస్సు, నేను స్కూటీ వేసుకొని వెళ్ళేదాన్ని, దొంగతనంగా తిరిగేవాళ్ళం నా స్కూటీ మీద. సరే, నిన్ను ఇప్పుడు స్కూటీల మీద తిప్పాలండి. మళ్ళీ ఇప్పుడు అలా మొదలైందని ఒక షోకి వెళ్ళొస్తున్నాం. ఇద్దరికి పెళ్ళైందా? ఏ చేస్తారా చేస్తారా? ఈవిడ ఏం చేసేది అంటే మొత్తం డైరీ రాసేది, చక్కగా ఈ రోజు వచ్చాడు. ఇప్పటికీ ఉందండి డైరీ? ఉందండి. ఇప్పుడు చదివితే ఉంటుంది సార్ మజా. అంటే ఇంప్రెస్ చేయడానికి చేసే ఏదో పనులన్నీ ఉంటాయి కదా. ట్రిప్ ప్లాన్ అంటే ఆవిడది. ఇలా ట్రిప్ ప్లానింగ్ నేను ఇప్పుడు చేశాను. ఇద్దరిలో బాగా మనీ సేవ్ చేసేది ఎవరు? చూపించవే. తనేమో ఎప్పుడూ అసలు నాలుగింటికి ఐదింటికే లేచేసి మెల్లగా నా వాటర్ తీసి. సార్ ఇప్పుడు అలుగుతారా? అమ్మో అలగడో, మా అమ్మాయిని అడగండి. రియల్లీ? అమ్మ డాడీ అలిగారు. చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నూనా బేబీ, ఒకటే ఒకటే. తాళి కట్టిన తర్వాత ఒకసారి నన్ను చూడవే అన్నారు. చూస్తే ఓ పని అయిపోయింది అమ్మాయ. సీజన్ 21 బ్రహ్మకుమారి శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియం లో జరుగుతున్న ఈ సీజన్ 21 ప్రీ ఫైనల్స్ కి స్వాగతం, సుస్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ మా పిల్లలు పాడబోతున్నారు. చాలా బాగుంది శృతి గారు, నాకు చాలా నచ్చింది మీ పాట. ఓకే, చింకు చాటు బింది పెట్టి చెరువు కాడికొస్తుంటే చింతకొచ్చి ఆరాధిస్తాడు. ఎంటైర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ 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 గుడ్. ఏం చేస్తాడు?
మనం ఎంత మందిని ఫాలో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మమ్మల్ని ఎంత మంది ఫాలో చేస్తున్నారు అనేది ముఖ్యం. సెల్ ఫోన్ సిగ్నల్ ఫాలో చేసినట్టు నిన్ను ఫాలో చేస్తా. చాలా జాగ్రత్తగా పాటను ఫాలో అయ్యి పాడితే ఇంకా బాగుండదు నా అభిప్రాయం. నువ్వు తిప్పు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీడా తోడు అన్నే నేనే. రాఖీ 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 నాక వసాఖీ పాట పూర్తిగా ఆస్వాదిస్తూ పాడినట్టుగా అనిపించింది పాట అంతా కూడా. ఏ సాహసానికి మొక్కి సంతోషంగా చేయి చిక్కి సొంత సొమ్మే వస్తావు. నువ్వు ఎంత ఎనర్జెటిక్ గా పాడినా, వాయిస్ మాడ్యులేట్ చేసినా, ఏం చేసినా కూడా శృతి అనేది ఆధారం, అంటే శృతిలోనే ఉండాలి. Great performance and all the very best. కాల్ ముక్త బాంచేనని వంగి తోగాల కాల్వ పడశాం అమ్మ కాళ్ళ పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు. గానం అనే బాణంతో నిశ్శబ్దం వైపు ఎక్కడుందో నిశ్శబ్దాన్ని చంపేసి అక్కడ నుండి శబ్దం వచ్చేలా చేస్తావు నువ్వు. కాలువై పారే నీ గుండె నెత్తురు